సింగరేణిలో వరుస ప్రమాదాలతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. డ్యూటీకి వెళ్లాలంటే భయపడుతున్నారు కార్మికులు. కార్మికుల రక్షణను యాజమాన్యం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నాయి కార్మిక సంఘాలు. సింగరేణిలో తరచూ ప్రమాదాలు జరగడంతో ఆందోళన చెందుతున్నారు కార్మికులు. బొగ్గు ఉత్పత్తి పెంచడమే టార్గెట్గా పెట్టుకున్న యాజమాన్యం కార్మిక భద్రత గాలికోదలసిందన్న విమర్శలు వస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ప్రాంతంలో 6 సింగరేణి గనులున్నాయి. ఇందులో 2 ఓసీ, 4 అండర్ గ్రౌండ్ గనులు. మొత్తం 5,600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ మధ్య సింగరేణిలో చాలామంది కార్మికులు పదవీ విరమణ పొందారు. వారి స్థానంలో కారుణ్య నియామకాల కింద వారసులకు ఉద్యోగాలు వచ్చాయి. అయితే ప్రమాదాల భయంతో కొందరు కార్మికులు డ్యూటీకి హాజరు కాకపోవడంతో బొగ్గు ఉత్పత్తి తగ్గినట్లు తెలుస్తోంది. భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని కాకతీయ గనిలో అక్టోబర్ నెలలో 32 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించింది యాజమాన్యం. ఇక్కడ 22.935 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరిగింది. 5వ గనిలో 32 లక్షల టన్నుల లక్ష్యానికి 20.755 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. 6వ గనిలో 19 లక్షల టన్నులకు 12.375 టన్నులకు ఉత్పత్తి, 8వ గనిలో 32 టన్నులకు 15.684 టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది. 2వ ఓపెన్ కాస్ట్ గనిలో 1.20 లక్షల టన్నులకు 95.684 టన్నులు, 3వ ఓపెన్ కాస్టులో 28.1 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని సింగరేణి అధికారులు చెబుతున్నారు. బొగ్గు గనుల్లో రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు కార్మికుల కుటుంబాల్లో ధైర్యాన్ని కల్పించేందుకు యాజమాన్యం చర్యలు తీసుకోవాలంటున్నారు కార్మిక సంఘాల నేతలు. కార్మికుల హాజరు శాతాన్ని పెంచే ఏర్పాట్లు చేయాలంటున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అందులోంచి చాకచక్యంగా తప్పించుకునేలా కార్మికులకు శిక్షణ ఇప్పించాలంటున్నారు.